దేవరకద్రి నియోజకవర్గం కొత్తకోట మండలం సంగ్రేటిపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టిన సందర్భంగా చీరలు పంపిణీ చేయడానికి వెళ్ళినటువంటి వనపర్తి జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్ గారు, మరి కొత్తకోట ఎంపీపీ గుంత మౌనిక గారు, మరి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడాన్ని ఈరోజు బీసీ సంక్షేమ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి మహిళలు నాసిరకం చీరలు ఇస్తున్నారేటని ప్రశ్నించిన పాపానికి ఒక ఎంపీపీ అయి ఉండి ఒక మహిళ అయి ఉండి తోటి మహిళల పట్ల ఒక వెట్టి చాకిరి వాళ్ళని చూసినట్లు, తన కూలీల పట్ల చూసినట్లు, ఈరోజు పెత్తనం చేసినట్లు వాళ్ళని ఇష్టం ఉండే తీసుకోండి లేకుంటే వెళ్ళిపోండి అని మాట్లాడడం ఎంతవరకు సమంజసమ్మా ఎంపీపీ గారని మేము అడుగుతా ఉన్నాం. మరి చీరలేమన్నా మీ ఇంట్లోకెళ్ళి ఇస్తున్నారా, మీ జీతంలోకెళ్ళి ఇస్తున్నారా, లేకుంటే ఈరోజు ప్రభుత్వ కార్యక్రమమా, పార్టీ కార్యక్రమమా, ప్రభుత్వ కార్యక్రమం ఈరోజు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భం కూడా అడుగుతా ఉన్నా నేను. మరి నిన్న కూడా ఎమ్మెల్యే ఆలన్న సూచన మేరకు పోయినాం, ఎమ్మెల్యే ఆలన్న సూచన మేరకు చీరలు వచ్చినాము అని చెప్తున్నారు. మళ్ళీ ఆలన్న సూచన మేరకే మళ్ళీ మహిళలను మీరు అవమానపరిచినరా, మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా మాట్లాడినరా, ఈరోజు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. మహిళలకు మహిళల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఈరోజు చిన్నచూపు చూస్తూనే ఉంది. మొన్న మంత్రులు అదే విధంగా వ్యవహరిస్తారు, మొన్నటికి మొన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే అదే విధంగా మాట్లాడిండు. గతంలో ఈ యొక్క స్థానిక శాసనసభ్యుడు దేవరకద్రి ఎమ్మెల్యే గారు కూడా ఒక మహిళ ప్రజాప్రతినిధి పట్ల అదే విధంగా వ్యవహరించిండు. ఇప్పటికీ మళ్ళా నిన్న ఒక మహిళ అయి ఉండి కూడా ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విధమైనటువంటి వ్యవహార శైలి మానుకోవాలి, లేకుంటే ఈరోజు మీకు ప్రజలు కూడా బుద్ధి చెప్పే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏమంటది ఆమె, ప్యాకప్ ఆర్ఐ గారిని బెదిరిస్తున్నావు అంటే ఆర్ఐ గారు నీ పాలనాలనుకుంటున్నావు అధికారులంటే, లేకుంటే ప్రజలు ఏమైనా పేద ప్రజలు అంటే నీకు ఏమైనా బిచ్చగాలా కనిపిస్తుందా, నీవు ఇస్తే తీసుకోండి లేకుండా లేదా, నీకు ఏం మాట్లాడతారా మా భాష అది. ఇంకొక ఆయన వైస్ చైర్మన్, ఆయన జడ్పీ వైస్ చైర్మన్ మా 30 ఇయర్స్ ఇండస్ట్రీ, ఆయన ఆయన ఏం మాట్లాడుతున్నాడు, పెన్షన్లు కూడా తీసుకోకండి అంటే మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నాం పెన్షన్లు ఏమైనా వాళ్ళకి, కొంచెం అయినా బుద్ధుండక్కర్లే సోయుండక్కర్లే మాట్లాడేటప్పుడు, అంటే మీరు అధికారంలో ఉందని పదవులు ఉన్నారని ఏది మాట్లాడితే ఇక ప్రజలు చూసుకుంటూ ఉండాలనుకుంటున్నారా, ఏమైనా మాట్లాడితే మళ్ళీ ఇంకా ఇంకోటి ఏంటంటే ఇంత జరిగినాక ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈ విషయం సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ వస్తుంటే కనీసం ఆమె క్షమాపణ చెప్పాల్సింది. నిన్న కూడా ఏమంటుంది, వేరే పార్టీ వాళ్ళు చేసిండ్రు నేను అసహనంతో అంటే కనీసం ఆమె క్షమాపణ చెప్పాలన్న ఈరోజు సోయి కూడా వస్తలేదంటే ఆమె మన కావాలనే ఈరోజు మాట్లాడిన పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. అంటే నాకు ఎదురులేదు, నేనేం మాట్లాడినా నడుస్తుంది, మాకు అధికారం ఉంది అనుకుంటున్నారు, కానీ నీ అధికారం శాశ్వతం కాదమ్మా, నీ అధికారం కంటే ముందు నీ ఒక మహిళవు సాటి మహిళల పట్లనే నీవు గౌరవించకపోతే, సాటి మహిళలనే గౌరవించకపోతే, సాటి మహిళల పట్లనే నీవు ఆ విధంగా ప్రవర్తిస్తే ఇంకా మిమ్మల్ని వేరే వాళ్ళతో నీవు ఎట్లా ప్రవర్తిస్తావు, ఒకసారి సమాజం అంతా కూడా నీ వ్యవహార శైలి గమనిస్తా ఉంది. కాబట్టి ఇకనైనా తీరు మారుకొని ఈరోజు మహిళా సమాజానికి మీరు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఎమ్మెల్యే గారు కూడా జోక్యం చేసుకొని అంటే ఏమంటారు కదా, ఏదా రాజా తదా ప్రజలాక, ఏదా ఎమ్మెల్యే తదా ఈరోజు వీళ్ళు ఎంపీపీలు డిప్యూటీసీలు అయ్యారు, ఆయన కూడా ఎవరంటే గౌరవం లేదు, ఆయన అట్లే మాట్లాడతారు నోటి తెలుసు, మీడియా వాళ్ళని గొట్టంగా అంటారు, మహిళలకంటే కింద పరుస్తారు, మళ్ళీ ఈ విధంగా ఈరోజు మండల ప్రజా అదే విధంగా తయారయ్యారు. కాబట్టి ఇకనైనా కూడా మీరంతా ప్రజలు గమనిస్తున్నారు, అటువంటి మాటలు మాట్లాడితే ఇంకొకసారి మంచి ఉండదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. బహిరంగ క్షమాపణ చెప్పాలి, మళ్ళా తప్పుడు మాటలు మాట్లాడినటువంటి ఎంపీపీ పైన కూడా చర్య తీసుకోవాలని ఈరోజు బీసీ సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము ఇంతటిలో ఈ యొక్క ఇష్యూను కూడా వదిలిపెట్టబోము. ఖచ్చితంగా రేపు మాకు ఎన్ని అంటే ప్రభుత్వ పరంగా కానీ ఈరోజు న్యాయపరంగా కానీ ఎన్ని విధాలుగా కూడా మాకు అవకాశం దాని విధాలుగా కూడా మేము ప్రజల తరఫున పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొదలత నేను ఉండదు వారి పట్టి గుంతా మౌనిక గారు ఒక మహిళ ఉండి కూడా
మహిళల పైన ఇట్లా మాట్లాడడం చాలా తప్పు. బతుకమ్మ చీరలు కావాలని తెలంగాణ ఆడపడుచులు ఏమన్నా మిమ్మల్ని అడిగినరా? మొన్న ఒక మంత్రి మాట్లాడుతున్నాడు, అత్తగారిళ్ళు పుట్టిళ్ళు కూడా తెలంగాణ కేసీఆర్ గారనంట. మరి ఏడేళ్లు అయితుంది కదా కేసీఆర్ గారు, అత్తగారిళ్ళు పుట్టిళ్ళు అంటే మీరు ఏడేళ్లు ఏం చేసిండ్రు? మాకు మహిళలపైన ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంకొకటి వచ్చి ఏడేళ్ళు ఉమ్మడి పాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ఎవరిచ్చారు మా పండగ చీరలు? ఈ రోజు నీ కూతురు బతుకమ్మ చేసింది కాబట్టి కవిత గారు బతుకమ్మ చీరలు వచ్చినాయి. బతుకమ్మ చీరలు వచ్చినాయంటే మీ అమ్మాయి బతుకమ్మ ఎత్తుకుంటది కాబట్టి ఇదే చీర కట్టుకొని కవిత గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, గుంత మౌలి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇదే చీరలు కట్టుకొని మీరందరూ బతుకమ్మలు ఆడాలి. ఏఆర్ రెహమాన్ తోటి ఈ రోజు బతుకమ్మ పాట పాడిస్తున్నారు కదా, ఏఆర్ రెహమాన్ తో పాడిన పాటకి ఈ రోజు బతుకమ్మ మీరు ఆడతారు కదా, ఇదే చీరలు కట్టుకుని బతుకమ్మ ఆడండి. మేము ఒక బీసీ మహిళలు కాదు, చీరలకు వస్తే మీరంతా ఏం మాట్లాడుతున్నారు? నాజరకం అడిగే హక్కు మాకు లేదా? కేసీఆర్ గారు ఏ రోజన్నా మాకు బతుకమ్మ చీరలు ఇవ్వండి, పండగ చీరలని మేమేనా అడిగామా? దీని మీద కూడా స్కామ్ చేసి 100 కోట్ల స్కామ్ చేసి మా పైన చీరలు ఇస్తే ఇదో పెట్టారు. సిరిసిల్ల చీరలు అంటే ఎట్లా ఉంటాయి మీకు తెలియదా? సిరిసిల్ల నాజరకం వచ్చి 150 రూపాయలు 200 చీరలు ఇచ్చి మహిళలకు ఇస్తారా మీరంతా కలిసి? అది అడిగే హక్కు లేదా? ఆమె షూటింగ్ వచ్చినట్టు ప్యాకప్ అంటది. అమ్మ షూటింగ్లు ఏమైనా చేస్తున్నారా మా గ్రామాల్లోని? మీరు గ్రామాల్లో షూటింగ్ చేసి మహిళలతో షూటింగ్ లెవెల్ పెడతారమ్మా? ప్యాకప్ మేకప్ అంటున్నారు. గుంత మౌని గారు మీరందరూ కలిసి మహిళ క్షమాపణ ఖచ్చితంగా చెప్పాల్సిందే. క్షమాపణ చెప్పబడితే చర్యలు వేరేలా ఉంటాయి. దయచేసి మీరు బతుకమ్మ చీరలు పంచినప్పుడు కూడా మీరు కూడా బతుకమ్మలకు ఇదే చీరలు కట్టుకుని ఆడండి. గుంత మౌని బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం మహిళ తరపు. మహిళలను అవమానించినటువంటి కొత్తకోట ఎంపీపీ గుంత మౌనిక ఈరోజు మహిళా సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని బీసీ సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి నిన్న మునపర్తి జిల్లా కొత్తకోట మండలం సంగిరెడ్డిపల్లి గ్రామంలో చీరల బొమ్మని కార్యక్రమంలో చీరలు పంచుతుండగా ఆ గ్రామ చెందినటువంటి మహిళలు నాసిరకం చీరలు ఉన్నాయి అని చెప్పి ప్రశ్నించిన పాపానికి ఈరోజు కొత్తకోట ఎంపీపీ గారు ఇష్టం ఉంటే తీసుకోండి లేకుంటే వెళ్లిపోండి అంటే ఈ సందర్భం కూడా అడుగుతా ఉన్నాం. మరి మీ ఇళ్ళకెళ్ళేమన్నా చీరలు పంపిణీ చేస్తున్నారా? లేకుంటే ఏదైనా పార్టీ కార్యక్రమమా లేకుంటే ప్రభుత్వ కార్యక్రమమా? ఈరోజు అధికారులు కూడా మీరు బ్యాకప్ అనేది బెదిరించినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొక ఆయన జెడ్పీ వైస్ చైర్మన్ ఆయన సోయి లేకుండా పెన్షన్లు కూడా తీసుకోవద్దంటున్నాడు. మీ ఇళ్ళకెళ్ళేమని ఇస్తున్నావు అయ్యా వైస్ చైర్మన్ గారు లేకుంటే ప్రభుత్వం? ప్రభుత్వం అంటే ఎవరిది? ప్రజలది కదా. అంటే ప్రజలు పన్నులు కట్టలేరా? మా ప్రజల నుంచి మీరు జీతాలు తీసుకున్నావు నువ్వు జెడ్పీ వైస్ చైర్మన్ గానీ ఎంపీ గానీ, మా జీతాలు మీరు తీసుకుంటే మళ్ళీ మా పైన మీరు జులుపు తెస్తారా? అంటే ఏమన్నా గుంపు మేసి కూలీలు అనుకుంటున్నారా ప్రజలంటే? లేకుంటే ఏమైనా పేద ప్రజలంటే బుచ్చాలా కనిపిస్తున్నారా? లేకుంటే ఏమైనా అధికారులు అంటే ఈరోజు లెక్క లేదా మీకు? మీ బానిసలు అనుకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నారా అండి మీరు? కొంచెం సోయి తెచ్చుకోవాలి. 30 ఏళ్ళు రాజకీయాలు ఉన్నాం, 2 సార్లు ఎంపీ చేసినాము, మాకు ఇది అంటే ఇది కాదు. మళ్ళీ అన్నింటికీ కూడా ఆలన్న సూచన మేరకే మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం, ఆలన్న సూచన మేరకే పంపిణీ చేస్తున్నాం అని మీరు మళ్ళీ ఆలన్న సూచన మేరకే ఈరోజు మహిళలను అవమానించినరా ఈరోజు? కాబట్టి ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది టీఆర్ఎస్ పార్టీ కూడా. మళ్ళీ మహిళల ఒక మహిళ అయి ఉండి మహిళా ప్రజాప్రతినిధి అయి ఉండి ఈరోజు గౌరవించాల్సి పోయి ప్రజలను ఈరోజు సాటి మహిళలను కూడా ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా ఈరోజు కించపరిచి మాట్లాడినటువంటి వారిపై ఈరోజు కలెక్టర్ గారు కూడా చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇటువంటి గతం నుంచి కూడా టీఆర్ఎస్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు మహిళల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడిన తీరు కానీ ఈరోజు ఒక మహిళా ప్రజాప్రతినిధులు మాట్లాడడం సరికాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు సాయంత్రం వరకు బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే ఈరోజు రేపటి నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.